Hi friends, welcome back to our channel. Present nenu vachesi ikkada Donthikona lo ite unnanu friends. So chaala mandiki Donthikona gurinchi ite teliyadu. So ee place vachesi Kondapuram lo undi friends. So manaku ikkada deggarlo palle vachesi Bommepalli friends, ante Bommepalli lo manaku ee Donthikona anedi undi. So ee pradesham aithe chaala baagundi friends. So manaku ee pradeshanni oka kontamandi maku suggest cheyadam valla mem ite ikkadiki raavadam jarigindi. So ee place mottaన్ని అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. సో మీరు వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఛానల్ ఓనర్ ఫ్రెండ్ని మీ ఫ్రెండ్ ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చాడు. ఇదేలా ఉందంటే ఓ పిక్చర్ వర్ణించడానికి అద్భుతంగా ఉంది. ప్లేస్ రావడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇంకా చెప్పాలంటే 3 సార్లు కింద కూడా పడ్డాం. కేర్ఫుల్ చూడండి, మొత్తం బండి తిప్పడానికి కూడా కొంచెం కొంచెం కష్టపడింది. కొండని ఆనుకొని కొండలోకి ఉన్న స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ చేసుకో బ్యూటిఫుల్. Yeah, got it. Huh. ఫ్రెండ్స్, మనకు ఈ దొంతికోనలో చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. సో అందులో ఒకటి వచ్చేసి ఇక్కడ ఈగలు అయితే మనకు కనిపించవట ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈగలు అనేవి కనిపించవట. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మా బండిని అయితే ఫుల్ చెకప్ చేశాయి ఇప్పుడే. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న కోనేరు ఫ్రెండ్స్. అంటే ఈ కోనేరు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వర్షాకాలంలో కానీ లేదా వేసవి కాలంలో కానీ అది ఏ కాలమైనా సరే ఇక్కడ కోనేరులో నీరు మాత్రము ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుందంట ఫ్రెండ్స్. సో ఇక మనం టెంపుల్ పైకి అయితే వెళ్తాము. మీరు స్టార్టింగ్లోనే ఇక్కడ ఉండి చూడొచ్చు ఫ్రెండ్స్. సో మనకు ఎదురుగా కనబడుతుంది కదా, సో అదే మనకు మెయిన్ టెంపుల్. సో పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఈ ఆలయానికి తరచుగా ఒక సర్పం అయితే వస్తూ ఉండేదట. ఆ సర్పం ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించి స్వామివారికి పూజలు చేసేదట. ఇప్పుడు మనం ఈ ప్రదేశంలో స్వామివారు ఎలా వెలిశారో తెలుసుకుందాం. పూర్వం స్వామివారు ఈ కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తనకు ఆకలి వేయడం జరిగిందట. అప్పుడు స్వామివారు ఈ కొండలలోనే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మాంసాహారాన్ని పూజించడాన్ని చూశారట. అప్పుడు స్వామివారు నరసింహస్వామి వారి వద్దకు వెళ్ళి మాంసాహారాన్ని తిన్నారని, తర్వాత ఆయన దప్పిక తీర్చడం కోసం గంగాదేవి ఇక్కడ కోనేరులో ఉద్భవించిందని ఇక్కడి పూర్వీకుల కథనం. ఈ ప్రాంతంలో స్వామివారి ఆకలి దప్పికలు తీరడంతో స్వామివారు ఇక్కడే స్వయంభూగా వెలిశారట. మనకు ఆలయానికి వచ్చేసి కింది భాగాన ఒక చిన్న గుహ లాంటిది అయితే ఒకటి ఉంది ఇక్కడ. మరి ఆ గుహలో ఏముందో తెలియదు, సో దగ్గరికి వెళ్ళి చూద్దాము ఏముందో. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వంటశాల ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వంట వండడానికి మనకు ప్రదేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో చూడండి ఇక్కడైతే వంటలు వండుతారు. సో మీరు ఇక్కడ సైడ్ వచ్చేసి ఇక్కడ సో కూర్చొని మనము భోజనం చేయడానికి అయితే ఇక్కడ వసతిని ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారితో కలిసి పూజించిన ప్రదేశం ఇక్కడి నుండి దాదాపు 80 అడుగుల ఎత్తులో ఉంది. ఆ ప్రదేశంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారని భక్తుల విశ్వాసం. మనం ఆ ప్రదేశంలో ఒక ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్.